హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ముందుగా మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అండి ఆ అమ్మవారి ఆశీర్వాదం మన అందరి మీద ఉండి మనం చేసే వ్యాపారాలు ఉద్యోగాలు అన్నీ కూడా అందరికీ మంచి సక్సెస్ ఇవ్వాలని చెప్పేసి అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే పూజ చేసుకుంటూ ఉన్నానండి ఇంకా నైవేద్యం ఏమో పరమాన్నం చేశానండి ఇంకా మా ఆడబడిచి వాళ్ళందరూ వచ్చారు సో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి పూజ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా మా బాబు అయితే నేను చేస్తానమ్మా అన్నాడు వాడికి మృత్యుంజయ మంత్రం అయితే నేర్పించానండి పిల్లలిద్దరికీ కూడా మృత్యుంజయ మంత్రం అయితే నేర్పించాను సో వాడైతే ఇవాళ అమ్మవారి దగ్గర మృత్యుంజయ మంత్రం చెప్పుకొని ఇలాగా హార్త్ అయితే ఇస్తాను అని అంటూ ఉన్నాడు అనమాట మీరు కూడా మీ పిల్లలకి చాలా సింపుల్ అండి ఒక టూ త్రీ లైన్సే ఉంటుంది మృత్యుంజయ మంత్రం అయితే చెప్పించండి డైలీ ఒక లెవెన్ టైమ్స్ కనుక చెప్తే చాలా మంచిది మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి మనం బయటకు వెళ్ళేటప్పుడు మంచి జరుగుతుంది అని చెప్పేసి కొంచెం నమ్మకం అన్నమాట ఆ మంత్రం అయితే వచ్చేసి ఓం త్రయం మహేంధి బంధనా మృత్యో ఓం ఈ మంత్రం డైలీ మనం ఒక లెవెన్ టైమ్స్ లేదా ఫైవ్ టైమ్స్ త్రీ టైమ్స్ ఇలాగా మనకి ఎంత మాత్రం కుదిరితే అన్నిసార్లు మనం కనుక చెప్పుకుంటే చాలా మంచిదండి మనకి ఒంట్లో బాగాలేనప్పుడు కూడా ఈ మంత్రం అనేది చెప్పుకుంటూ ఉంటే కొంచెం మంచిగా హెల్త్ అనేది త్వరగా రికవర్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటారు సో ఇంక ఇక్కడైతే నేను మా ఆడబడ్చు అమ్మవారికి దుర్గా అష్టోత్తరాలు టీవీలో పెట్టి అమ్మవారికి అయితే పువ్వులతో అర్చన చేసుకుంటూ ఉన్నామండి ఎందుకంటే బుక్ చూసి చదువుతూ ఉంటే అంటే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా చదివేదాని మీద ఉంది సో నేను ఇంకా నేర్చుకుంటూ ఉన్నానండి అష్టోత్తరాలు అవి నేర్చుకుంటున్నాను కంప్లీట్ గా ఇంకా రాలేదు అందుకని చెప్పేసి టీవీలో పెట్టి నేను మాడబుడ్చైతే ఇలాగ అమ్మవారికి పువ్వులతో అభిషేక్ అది అర్చన చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి ధూపం అది చూపించేసి ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతూ ఉన్నాను నాకు కొబ్బరికాయ కొట్టడం మాత్రం పెద్ద టాస్కే మా వారికి చెప్పాను నువ్వు కొట్టు అని చెప్తే తనేమో నువ్వే కొట్టు పూజ చేసావు కదా అని చెప్పేసి అన్నారనమాట ఇంక అందుకే నేనైతే కొబ్బరికాయ కొట్టాను మొత్తానికి బాగా పగిలింది సో ఇంక ఇక్కడైతే పూజ అయిపోయిందండి ఇంక అమ్మవారికి అయితే హారతి చేస్తూ ఉన్నాను ಮಾಂಗಲ್ಯೇ ಶಿವೆ ಸಾಧಿಕೆ ಶರಣ್ಯೇ ತ್ರ್ಯಂಬಕೀ ದೇವಿ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತು ఇక్కడేమో అందరికీ హారతి ఇచ్చేస్తూ ఉన్నానండి మా అమ్మాయికి అలాగే మా వీళ్ళందరికీ కూడా హారతి అయితే ఇస్తూ ఉన్నాను పిల్లలు చూసారా హారతిని ముట్టుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంది భూమి అయితే ఉండవే బాబు హారతి నేను ఇస్తానులే అని చెప్పేసి ఇచ్చాను ఇంకా వాళ్ళకి అది ఒక సరదాగా ఉందనమాట ఇందా అక్కడి నుంచి పూజలో కూర్చోబెట్టాను కదా ఎప్పుడెప్పుడు మా అమ్మ హారతి ఇస్తుందా బా పక్కకి వెళ్ళిపోయి టీవీ పెట్టుకుందాం అని చెప్పేసి మా వాళ్ళు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు హారతి ఇచ్చేసరికి ఇంకా త్వర త్వరగా హారతి తీసుకొని ఇంకా పక్కకి వెళ్ళిపోయారు అనమాట టీవీ పెట్టుకోవడం కోసం ఇంక ఇక్కడేమో పరమాన్నం పెట్టానండి వీళ్ళకైతే ఎలా ఉందో అడుగుదాం రండి ఏం తింటున్నారా అని నాకు తెలుసురా వాళ్ళకి తెలియాలి కదా మీరు ఏం తింటున్నారా అని పర్వాలేదులే భూమి భూమి ఎలా ఉంది ఎలా ఉంది బాగుందా ఏంటది ఏంటి సూపర్ బాగుందా అదేంటది భూమి అదేంటి ఇంక ఇక్కడేమో వాళ్ళందరికీ టిఫిన్లు అలాగే పర్మానం అదే పొంగల్ చేశాను కదా సో యాక్చువల్గా దాని పేరు అయితే పరమానం అండి మా ఇంట్లో వాళ్ళు మాత్రం ఏదైనా సరే స్వీట్ పొంగలన్నా చక్కెర పొంగలన్నా పరమాణం అన్న దేన్నైనా సరే పొంగలి అంటారు సో ఇవా అయితే నేను పరమానం చేసాను అనమాట పాలేసి సో అదైతే రెసిపీ షేర్ చేయలేదండి నేను షార్ట్స్లో పెట్టాను వన్ మినిట్ షార్ట్స్లో అయితే పెట్టాను సో నేను ఎలా చేసానో మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి సో ఇంక ఇక్కడైతే వాళ్ళకి పరమాణం అవన్నీ పెట్టేసి ఇంకా దసరా అంటే నాన్ వెజ్ అండి మా ఇంట్లో దసరాకి ఫుల్ నాన్ వెజ్ అయితే ఉంటుంది సో ఇంక ఇక్కడైతే నాన్ వెజ్ చేస్తూ ఉన్నాను అది కాకుండా శ్రావణి వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు కదా సో అందుకని చెప్పేసి నాన్ వెజ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మటను చికెను రెండు తెచ్చారు కాబట్టి రెండు కర్రీ వండేస్తున్నాను బిర్యానీ చేయలేదండి ఎందుకంటే నేను తినను సో బిర్యానీ చేస్తే అంటే నాకు బిర్యానీ అంటే ఇష్టం అనమాట సో ఇంక నేను బిర్యానీ తింటే తినను కదా సో ఫీల్ అవుతానేమో అని చెప్పేసి వద్దులే వదిన బిర్యానీ వద్దులే అని చెప్పేసి అన్నారనమాట అది కాకుండా కర్రీ అయితే ఇంకా పిల్లలు సపరేట్గా మళ్ళీ వాళ్ళకి మళ్ళీ రైస్ అవన్నీ వండాలి ఎందుకులే అని చెప్పేసి ఒకటేసారి రైసే పెట్టేసాను రసం పెట్టి రైస్ పెట్టి కర్రీస్ చేశాను రెండు చికెన్ కర్రీ మటన్ కర్రీ చేసేసాను సో ఫస్ట్ అయితే కళాయిలో అంటే కుక్కర్లో మటన్ కొంచెం టైం పడుతుంది కదా ఉడకడానికి అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ పసుపు అయితే వేసేసానండి వేసేసి బాగా ఉడికించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచమే వేసాను అంటే అయిపోయింది వెయ్యాలి మిక్సీ చేయాలి కాకపోతే కొంచెం ఉంది ముందు మటన్ ఉడికించేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే మటన్ అయితే ఉడికించేసాను ఆ తర్వాత మళ్ళీ కావాల్సినవన్నీ అంటే ఉల్లిపాయలు మసాలాలు అవన్నీ తర్వాత వేసుకున్నాను సో ఇంక ఇక్కడైతే చికెన్ చేయడానికి కళాయి పెట్టానండి మట్టి కళాయి అనమాట అది సో నాన్ వెజ్ ఎప్పుడైనా మట్టి వాటిలో వండితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇవాళ చికెన్ ఇందులో ఉండదాం అని చెప్పేసి ఇది పెట్టాను సో ఇది వచ్చేసి కొత్త కలాయే ఒకటి రెండు సార్లే వాడాను ఇంకా చికెన్ అని చెప్పేసి ఇప్పుడు చికెన్ అయితే అందులో చేస్తాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసాను యాజ్ యూజువల్ ఆనియన్స్ వేసాను సో ఆనియన్స్ అయితే నేను కొంచెం ఎక్కువ వాడతానండి టమాటా కంటే కూడా ఆనియన్స్ ఎక్కువ వాడతాను మీరు అనుకోవచ్చు స్వీట్ వచ్చేస్తుంది కదా ఆనియన్స్ వేస్తే అని చెప్పి సో స్వీట్ ఏం రాదండి నేను కొంచెం ప్రతి నాన్ వెజ్ కర్రీలో కానీ చేపల పులుసులో కానీ అయినా సరే ఒక వన్ స్పూన్ కానీ హాఫ్ స్పూన్ కానీ షుగర్ వేస్తాను అంటే వాటి టేస్ట్ అంతా కూడా బ్యాలెన్స్ అవుతుందండి షుగర్ వేయడం వల్ల అందుకే ఇప్పుడు స్వీట్స్లో ఎలా అయితే చిటికేడు ఉప్పు వేస్తామో మనము అలాగే ఈ కర్రీస్ అన్నింటిలో కూడా ఒక హాఫ్ స్పూన్ కానీ లేదా ఒక స్పూన్ కానీ షుగర్ వేసామనుకోండి టేస్ట్ అంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది సో అలా అని చెప్పి నేనేమి కూరలు తీయగా అయితే చేయనండి స్పైసీగానే చేస్తాను టేస్ట్ అంతా బ్యాలెన్స్ అవ్వడం కోసం మాత్రమే షుగర్ వేస్తాను కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే షుగర్ వేయను అనమాట ఆల్రెడీ ఆ ఉల్లిపాయల్లో స్వీట్ అనేది ఉంటుంది కాబట్టి ఇంకా నేను మళ్ళీ సపరేట్గా అయితే స్వీట్ షుగర్ అయితే ఏం వేయను సో ఉల్లిపాయలు అయితే వేసేసాను ఉల్లిపాయలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అంటే ఇప్పుడే ఫ్రెష్గా మిక్సీ చేశాను అనమాట సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా అందులో చికెను ఉప్పు కారము గరం మసాలా ధనియాల పొడి అవన్నీ కూడా వేసుకున్నాను సో కేజీ తీసుకున్నాను కాబట్టి ఒక ఫోర్ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఒక నాలుగు స్పూన్ల కారము నాలుగు స్పూన్ల ధనియాల పొడి ఒక అర స్పూను పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక రెండు స్పూన్ల గరం మసాలా వేసుకున్నాను సో ఫ్రై కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువ అయితే వేయకండి నేను కొంచెం లాగా చేస్తున్నాను అనమాట అంటే మరీ కర్రీలా కాకుండా కొంచెం అంటే మరీ వాటర్ వాటర్గా కాకుండా కొంచెం ముద్దగా చేస్తున్నాను సో రెండు అలాగే చేస్తున్నాను సో మటన్లో అయితే నేను ఫస్ట్ ఆయిల్ వేయలేదండి ఇక్కడ మీకు చూపించలేదు ఇందాక సో అన్ని మసాలాలు అన్నీ వేసి చికెన్లో ఏవైతే వేసాను మటన్లో కూడా అవన్నీ వేసేసి ఉడికించుకున్నాను ఉడికించేసుకొని లాస్ట్లో కరివేపాకునైతే బాగా వేడి వేడిగా కరివేపాకుని ఫ్రై చేసుకొని ఆ వేడి నూనె అయితే ఇందులో వేసేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మటన్ అయితే కలుపుతూ ఉన్నానండి ఇలా చేస్తే లాస్ట్లో కరివేపాకు స్మెల్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఇంక ఇక్కడ కూడా నేను కరివేపాకు వేయలేదు కదా సో లాస్ట్లో దించే ముందు కరివేపాకు అనేది వేస్తానండి పచ్చిదేస్తాను సో చికెన్లో ఆయిల్ ఆల్రెడీ వేసాను కాబట్టి ఇంక మళ్ళీ ఆయిల్ అయితే ఏం వేయను కానీ పచ్చి కరివేపాకు వేస్తాను అనమాట కరివేపాకు వేయించిన స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది పచ్చి కరివేపాకు డిఫరెంట్గా ఉంటుంది స్మెల్ అనేది సో చికెన్కి మటన్కి తేడా ఉండాలి కదా కర్రీలో ఫ్లేవర్ అనేది అందుకని అలా అలా చేస్తారనమాట కర్రీస్ అయితే అయిపోయాయి ఇంక వీళ్ళైతే వంటగదిలోకి వచ్చి ఇంక ఉన్నవి లేనివి అన్నీ ఎదుగుగా ఉన్నారనమాట వీడైతే అక్కడ చెర్రీస్ అంటే బొమ్మ చేరుకున్నమాట అక్కడ చెర్రీ చిన్న మొక్క లాంటిది ఉంటుంది కదా ఆర్టిఫిషియల్ ప్లాంట్ అవి కావాలని అడుగుతున్నాడు ఇంకా ఇదేంటి అదేంటి అత్త అని చెప్పేసి ఈ ఓటీజీ ఇవన్నీ తిప్పేస్తా ఉన్నాడు అనమాట రేపు వద్దురా ఇంకా అది ఓపెన్ కూడా చేయలేదురా బాబు అని చెప్పి ఇంక నేనైతే మళ్ళీ పెడతా ఉన్నాను ఇంకా ఈ పిల్లలతో ఇంక సరిపోతుందండి ఇంకా వ్లాగ్స్ చేయడానికి కూడా నాకు కొంచెం ఖాళీ లేదు కాకపోతే ఏదో ఇంకా ఇవాళ పండగ కదా సో గుర్తుగా మాకు కూడా ఉండాలి కాబట్టి ఏదో అలా అలా తీసాను అనమాట ఇంక ఇక్కడైతే ఇంక అందరికీ అన్నం పెట్టేస్తూ ఉన్నానండి మామూలుగా అయితే అన్నీ పెట్టుకొని కూర్చొని తింటాము కాకపోతే పిల్లల్లో ఇప్పుడు అన్నీ తీసుకొని వెళ్ళి హాల్లో పెట్టామనుకోండి కాళ్ళు చేతులు తగులుతూ ఉంటాయి కదా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇంకా అందుకని చెప్పేసి ప్లేట్స్లో పెట్టేసి తీసుకెళ్ళి ఇచ్చేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ప్లేట్స్లో పెడతా ఉన్నాను అంటే మామయ్యకి మా వారికి అన్నయ్య కూడా వచ్చారు అంటే మా శ్రావణి వాళ్ళ హస్బెండ్ అనమాట సో అన్నయ్యకి అందరికీ కూడా పెట్టేస్తూ ఉన్నాను ఇక్కడైతే అదనమాట అండి మా వ్లాగ్ అయితే ఇవాళ పూజ చేసుకున్నాము అందరం కూర్చొని ఆ తర్వాత ఇగోండి ఇలాగ వంటలు చేసుకున్నాము కూర్చొని అయితే తిన్నాము సో మీరు మీ దసరాని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ మీకు కామెంట్ చేయడం కుదరకపోతే కనీసం లైక్ చేయొచ్చు కదా అట్లీస్ట్ లైక్ అయినా చేయండి నా వీడియోస్ మీకు ఎలా అనిపించాయో అంటే మీకు నచ్చుతున్నాయా లేవా అయినా నాకు తెలుస్తాయి సో చూసిన వాళ్ళు అట్లీస్ట్ లైక్ అయినా చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అదనమాట ఇంక ఇక్కడైతే ఇవన్నీ తీసుకుని వెళ్ళి వాళ్ళకైతే పెట్టేయాలండి సో ఆకలి వస్తూ ఉందంట వాళ్ళందరికీ కూడా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు బాయ్ బాయ్